Hello guys, welcome to FoodWala. నేను చేశాను అల్పాహారం దగ్గరికి. పేరు అనురాధ. మా హోటల్కి మా క్యాంటీన్ పేరు మధు క్యాంటీన్. మా దగ్గర ఇడ్లీ వడ పూరి దోశ చపాతి రవ దోశ ఆనియన్ కారం మసాలా ఊతప్పం రవ దోశ నెయ్యి కారం ఇలాంటి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. మా ప్రైస్ చాలా లో ప్రైస్, మిగతా హోటల్ కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అండి. ఇడ్లీ వచ్చేసి 5 రూపీస్, వడ 5 రూపీస్, దోశ 10 రూపాయలు, టమాటా బాత్ పొంగల్ 20-20, కారం దోశ 25, మసాలా దోశ 25, ఆనియన్ దోశ 25. చట్నీ ఎన్ని రకాలు? చట్నీ కారం సాంబార్ అండి. ఎలాంటి క్వాలిటీ ఉన్నాయి వాడతారు మీరు? మినప్పొడులు కానీ ఆయిల్ కానీ ఎలాంటివి వాడతారు? సాధ్యమైనంత వరకు మా ప్రైస్కి తగ్గట్టు మంచి క్వాలిటీనే యూజ్ చేస్తామండి. మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4:30 నుంచి 10:30 వరకు ఉంటుంది. అడ్రస్ ఏంటండి? ఇక్కడికి రావాలంటే ఎవరన్నా అడ్రస్? పెద్ద బజారు మధు హోటల్ అంటే డైరెక్ట్ వచ్చేయచ్చు. బ్రాండ్ ఇంకెక్కడ? బ్రాండ్ మీరే ఇంకెక్కడ? ఈ పెద్ద బజార్ అంటే ఓకే, చాలామంది ఉన్నారు, అందరికి ఎవరికి తగ్గ స్పెషాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. అందులో లో ప్రైస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఈ ఏరియాలో. ఇక్కడ వచ్చేసి మనకి ఇడ్లీ నుంచి వడ, తర్వాత దోశ, కారం దోశ, నెయ్యి కారం దోశ, ఆనియన్ దోశ, రవ్వ ఆనియన్, తర్వాత స్పెషల్లీ ఇక్కడ మస్ట్ అండ్ ట్రై పూరి. మనకి ఏంటంటే మామూలుగా పూరి ఎక్కడైనా బంగాళాదుంప ఎక్కువ ఉంటుంది, ఉల్లిపాయలు తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ స్పెషల్గా ఉల్లిపాయ ఎక్కువ ఉంటుంది, దానికి మోతాదులో సరిపడా బంగాళాదుంప ఉంటుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, మస్ట్ ట్రై రెసిపీ అన్నమాట. ఎక్సలెంట్ ఆయిల్ పడతారు, మనం చూస్తే చూసుకోవచ్చు పూరి ఎంత బాగా కుక్ అయిందో. మామూలుగా ఆయిల్ అనేది బయటికి కనిపించట్లేదు, చాలా ఎక్సలెంట్ ఉంది పూరి కర్రీ. చాలా రోజులైంది పూరిని స్పెషల్గా టేస్ట్ చేసి. అన్ని చోట్ల దోశ ఇడ్లీలో చేస్తాం, మీ దగ్గర వల్ల పూరి కూడా టేస్ట్ చేస్తాం. తప్పకుండా ట్రై చేయాలి, ఎందుకంటే నెల్లూరు వచ్చావు కాబట్టి మస్ట్ ట్రై అన్నమాట ఇక్కడ మాత్రం. మిగతా అన్నీ కూడా బాగుంటాయి, కానీ ఎక్కువ చాలా ఎక్సలెంట్ బాగుంటుంది, పూరి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే రెడీ. ఎలా ఉంది? ఎక్సలెంటా నిజంగా. ఆనియన్స్ చాలా అద్భుతంగా ఉంది, షరతన్న చెప్పిన విధంగా. నేనైతే షరతన్నతో పాటు ఇక్కడికి వచ్చినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకన్ క్లిక్ చేయట్లేదు, అందుకే మీకు నోటిఫికేషన్ రావట్లేదు. నా నుంచి వచ్చే వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్. నా నుంచి కూడా చిన్న సజెషన్, మనోడి వీడియోస్ చూస్తున్నారు కానీ దినేష్ది సబ్స్క్రైబ్ చేయట్లేదు, కింద సబ్స్క్రైబ్ అంటుంది, తర్వాత గంట బెల్ నొక్కండి, అది నొక్కితే అన్ని వీడియోస్ మనకి దినేష్ ఎక్కడ అప్లోడ్ చేసినా మనకు వచ్చేస్తాయి. దయచేసి మనం ఇంత దూరం తీసుకొచ్చాం దినేష్ని, ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే మన తెలుగు యూట్యూబర్ని మనం ఎంకరేజ్ చేయాలి. దయచేసి నా చిన్న మనవి నా తరఫు నుంచి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఫుడ్ వాళ్ళ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.